తూర్పుగోదావరి జిల్లా శంకవరం మండలం అన్నవరం స్థానిక మైత్రి రెసిడెన్సీ నందు కరోనా పరిస్థితులను సమగ్రంగా ఎదుర్కొనేందుకు అమెరికాలో ఉన్న ప్రవసాంధ్ర సంఘాలైన శృతులయలు, మానవ సేవ, బిగ్ హెల్ప్, బోస్టన్ వంటి స్వచ్ఛంద సంస్థలు, హెచ్రీస్ అసోసియేషన్, కాకినాడ చాప్టర్ తరఫున పీపీఈ కిట్లు ప్రతిపాడు శాసనసభ్యులు పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ కు అందజేశారు. పీపీఈ కిట్స్, గ్లౌజులు, మాస్కులు, N95 మాస్కులు, పల్స్ ఆక్సిమీటర్లు, బీపీ మీటరు, గ్లూకోమీటర్లు శంకవరం, రౌతలపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అందివ్వాలని కోరుతూ అందజేశారు. కోవిడ్ కిట్స్ అందించిన ప్రవసాంధ్ర సంఘాలకు హెచ్రీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరెడ్డి, సెక్రటరీ వెంకటరన్న, సెక్రటరీ వెంకట నారాయణరావు, హరిలను ఎమ్మెల్యే పూర్ణచంద్ర ప్రసాద్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో అన్నవరం గ్రామ సర్పంచ్ శెట్టిబత్తుల కుమార్ రాజా, కామర్స్ చిరంజీవిరావు, ఆసిన శ్రీనివాస్, వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎక్కువ తెప్పించాలి. ఇక్కడ అన్నవరానికి ఏంటంటే పెరిగితే మరి అటు మటబోయే రోడ్డు తాడపాలని మనం తీసుకోవాల్సి వచ్చింది. అది ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనేది కూడా గతంలో మనం చెప్పుకున్నాం. చాలా ఇల్లు ఎక్కడంతో అంటే ఏదో ఎక్కడో 2 ఎకరాలు కాదు కదా భారీ ఎత్తు తీసుకోవాల్సి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి డిమాండ్ బట్టి అన్నవరం దగ్గర ఎక్కడ తీసుకోవాలన్నా 4 కోట్లు 5 కోట్లు తక్కువ ఎవరు ఇచ్చేది లేదు. జగన్ గారి ప్రభుత్వం ఎవరిని బలవంతం పెట్టి భూమి తీసుకుంటే పరిస్థితి లేదు. సిస్టమ్ తీసేసారు. అంటే ఆ 1 కోటి రూపాయలు భూమి ఉంటే ఆ ప్రభుత్వం రేటు 20 లక్షలు ఉంటే 20 లక్షలకి ఇస్తావా లేదా అని చెప్పి తీసేసుకుంటే పరిస్థితి అయితే మన ప్రభుత్వంలో లేదు. రైతు ఒప్పించి తీసుకుంటే పరిస్థితి మన ప్రభుత్వంలో. దానిలో ఏంటంటే చుట్టుపక్కల ఎక్కడ చూసినా పక్కన వెళ్తే ప్రాజెక్టు, ఒక పక్కన వెళ్తేమో రైల్వే గేటు, ఇంకో పక్కన వెళ్తేనేమో హైవే కొండలు, ఇంకెక్కడా కూడా భూమి దొరకలేదు. పోనీ ఏదో అడ్జస్ట్ చేసుకున్నారంటే 2 ఎకరాలు 3 ఎకరాలు కాదు, 8 ఎకరాలు 30 ఎకరాలు అన్నవరం దగ్గరలో దొరికే పరిస్థితి ఉందా లేదా ఎక్కడ అని చేత ఇంకా దొరికిన భూమి మొదలు కొని స్కీమ్ను పాడు చేయాలనే ఉద్దేశంతో కొన్నాం. మన లంపలో ఉంది క్యాటల్ భూమి దొరకలేదు. మన నియోజకవర్గం మొత్తం మీద లంపలో ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు. ఎవరో భూమి అమ్మలేదు. 8 రూపాయలు ఇస్తానో భూమి అమ్మలేదు, కొనలేదు. ఏం చెప్తాను లంపలో మన నియోజకవర్గంలో అదొక బ్యాడ్ పుట్టి మనిషి కింద అలా ఉండిపోయింది. మరి ఈ రోజున ఇక్కడ జగనన్న కాలనీ కార్యక్రమం మీద మనం మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ మీటింగ్ ఈ సందర్భంగా కూడా మంచి కార్యక్రమం చేయడానికి హెచ్రీస్ అసోసియేషన్ కాకినాడ చాప్టర్ నుంచి గౌరవనీయులైనటువంటి మరి ప్రెసిడెంట్ అయినటువంటి వెంకటేశ్వరరావు గారు వారి బృందంతో కలిసి ఇక్కడ రావడం, మరి దీనిలో మరి అసోసియేషన్లో ఉన్నటువంటి నారాయణరావు చంద్రశేఖర్ రెడ్డి గారు మన ముందుకొచ్చి ఇప్పుడు కోవిడ్ బారిన పడుతున్నటువంటి రోగుల్ని రక్షించడం కోసం మన పిహెచ్సిలు కానీ సిఎస్సిలు కానీ ఎంతో సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి అర్థం చేసుకుని ఈ రోజున మన ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి హాస్పిటల్స్కి వారు వంతు సాయంగా హెచ్రీస్ అసోసియేషన్ తరఫుని మరి ఉచితంగా ఇక్కడ కొన్ని ఐటమ్స్ అందేయడానికి ముందుకొచ్చినందుకు మరి అలాగే